నుంచి పక్కకు పోయి ఆయన కాంగ్రెస్లో నుంచి రిటైర్ అక్కడే ఉండి విజయమ్మ గారి మీద పోటీ చేయడము, ఆ తర్వాత మంత్రిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండడం, ఇవంతా హిస్టరీ అందరికీ తెలిసింది. అంటే ప్రపంచానికి తెలిసిన విషయాలు, ఇదేం ఇన్వెస్టిగేషన్ చేయాల్సినవి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను పెట్టిన పార్టీ, తాను నర్చర్ చేసుకుంటూ నిలబెట్టుకున్న పార్టీ. అందులోకి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అంతం చేయాలి, రాజశేఖర రెడ్డి గారి లెగసీ నాది అని డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేసిన వివేకానంద రెడ్డి గారు, ప్రజలు కాదు ఆ లెగసీ జగన్మోహన్ రెడ్డి గారిది అని ఆయనకే పట్టం కట్టాక ఆయన చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీలోకి బయటకు వెళ్ళిన వివేకానంద రెడ్డి గారు తర్వాత వచ్చారు. వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి ఇంట్లో పెద్దగా అందరికంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన తీసుకొని గౌరవంగా దగ్గరికి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయంగానే చూస్తే వివేకానంద రెడ్డి గారు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆయన కుటుంబ పెద్దగా తను ఉన్నారు, పెద్ద పెద్ద దిక్కుంటే బాగుంటుంది అని ఆయన తర్వాత నాయన లాంటి వాడు ఆయన్ని తీసుకున్నాడు. దానికి మించి గౌరవం కూడా ఇస్తూ వచ్చారు. ఆయన కూడా అలాగే ఉన్నారు, ఆయన కూడా ఏం ఆశించలేదు. ఆయన నాకు ఎమ్మెల్సీ కావాలని కూడా ఆయన అడిగింది లేదు. ఆయనైతే బాగుంటుందని జిల్లాలో ఉన్న నాయకత్వం అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణమైన మంచి నిర్ణయం అని ఆయన అన్నారు. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, టీడీపీకి లేదు. లోకల్ బాడీస్లో మన సర్పంచ్లు, మా వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళు, మా ఎంపీటీసీలు, ఓటర్లు ఎలక్టరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జడ్పీటీసీ వీళ్ళంతా కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నారు. టీడీపీ పోటీ పెట్టకూడదు, టీడీపీ పోటీ పెట్టడమే తప్పు, పెట్టి అక్రమంగా అండ్ లోబర్చుకొని గేమ్ ప్లాన్ వేసి ఏ రకంగా అయితే ఓడించినారో వాళ్ళ మీద ఉంటుంది ఆయన కోపం, ఉంటుంది వివేకానంద రెడ్డి గారికి. సెకండ్ థింగ్, రెండవది ఎంపీ, ఎంపీ టికెట్ అనేది అవినాష్ రెడ్డి గారిది. వే బ్యాక్ పార్టీ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా తర్వాత అసెంబ్లీకి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా ఉండాలి కాబట్టి కాన్స్టిట్యుయెన్సీని పులివెందులను నర్చర్ చేయడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఎట్టయితే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అలాగే తనకు కూడా సహజంగానే తనకు యంగ్గా ఉండే ఒకటి గ్రూమ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ రోజే అవినాష్ రెడ్డిని తీసుకొని ఇంట్రడ్యూస్ చేశారు. అది అప్పుడే డిసైడ్ అయింది, ఇట్ ఈజ్ నాట్ ఏదో వేరే కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఈసారి ఈయన్ను తీసి ఆయన్ను ఆయన్ను తీసి ఈయన పెట్టుకోవచ్చు. ఇది తన కాన్స్టిట్యుయెన్సీ, ఇంకా ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం తనకు అనువుగా వేవ్లెంత్ ఉండే రకంగా అన్ని రకాలుగా తన ప్రతినిధిగా అన్ని వ్యవహారాలు చూడగలిగిన వ్యక్తి కావాలనుకుని అవినాష్ని చూజ్ చేసుకున్నాడు. ఇంకా అలాంటప్పుడు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అసలు డిబేట్ ఏంటి, డిస్కషన్ ఏంటి? అది కూడా ఎవరైతే తను పెట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తనే ఫైనల్ నిర్ణేత, ఏదో కాంగ్రెస్ ఇంకో బీజేపీను నేషనల్ పార్టీలు కాదు, ఇక్కడ ఒక గ్రూప్ డామినేట్ చేసి ఇంకో గ్రూప్ని ఇచ్చేసి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడానికి. అండ్ ఆయన సీటు కడప, అలాంటప్పుడు అసలు వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ దీనికి సంబంధం లేని నలుగురు వ్యక్తులు, వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళైతే బాగుంటుందా, వాళ్ళైతే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుందని చర్చించుకుంటే దానికి ఏం, దాన్ని బట్టి యువతలో ఎవరో భయపడిపోయి ఇతనుంటే ఇతను పెద్ద శక్తి అయిపోతున్నాడు వివేకానంద రెడ్డి ఉంటే అని అనుకునే ఆస్కారం ఎక్కడుంది? ఒకవేళ అలాంటి ఇది ఉంటే వివేకానంద రెడ్డి గారికి అవినాష్ రెడ్డి మీదనో వీళ్ళ మీద ఉండాలి, ఇతనుంటే నాకు ఎంపీ టికెట్ రాదని ఆయన కోరుకుంటుంటే. లేదు, ఆయన వెల్ విషర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పగలిగిన చనువు ఆయనకుంది, అలాంటి అవకాశమే లేదని ఆయనకు తెలుసు. అంటే నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే పొలిటికల్ రీజన్ అనడానికి చిన్న పిల్లాడిని అడిగినా, హై స్కూల్ పిల్లాడిని అడిగినా అవకాశమే కనపడదు. అక్కడ ఎక్కడో నార్త్లో పోయి దీని గురించి స్టోరీ రాస్తే ఢిల్లీలోనూ అన్నో, ఇక్కడ సిచ్యువేషన్ తెలియని వాళ్ళకో ఎవరికో ఎవరికేమన్నా అనుకోవచ్చాము. యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆయనకు సంబంధం లేదు, పులివెందులు జరిగేవాటికి అక్కడ ఎవరో గ్రూపులు కొట్టుకుంటుంటే ఏ గ్రూప్ నిలబడితే ఆయన సపోర్ట్ చేసి రకంగా ఉండడానికి అక్కడ వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చాము కథలు రాస్తే. ఇక్కడ రాష్ట్రం అందరికీ తెలుసు, మరి అలాంటప్పుడు పొలిటికల్ ఇది అక్కడ ఉంది, ఎక్కడా లేదు. ఇది టీడీపీ డిసైడ్ చేసింది, ఇట్లా ఉంటే ఈ రకంగా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పోవచ్చు, అల్టిమేట్ అక్కడికి తీసుకెళ్ళచ్చు అనేది వాళ్ళ దురుద్దేశము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ కుట్ర. దురదృష్టవశాత్తు దానికి సిబిఐ
ఇన్వెస్టిగేషన్ అనేది వీళ్ళకున్న వ్యవస్థల్లో మేనేజ్ చేయగలిగిన వీళ్ళకున్న కెపాసిటీ వల్ల దాని ద్వారా ఇంతవరకు దీన్ని లాక్కొని వచ్చారు. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, దాంట్లో క్లియర్గా కనపడుతున్న మోటివ్స్ వేరే ఉన్నాయి, అవి ఏవైనా కావచ్చు కానీ పొలిటికల్ అనడానికి అవకాశం లేదు. రెండవది వీళ్ళు తీసుకొచ్చింది రెండే రెండు, గుండెపోటు తార్ ఆ శవానికి సంబంధించి అక్కడ చనిపోయిన బాడీ దాని దగ్గర సాక్ష్యాలు చనిపేశారని. ఆ రెండు ఎవరు చనిపేశారనే దాంట్లో కూడా అక్యూజ్డ్ నెంబర్ వన్ చేశారనే క్లియర్ కనపడుతుంది. లేదు, అక్కడ ఏం జరిగినా వీళ్ళే చేయించారనడానికి ఆధారాలు లేవు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రకమైన దాంతో ఏది సాక్ష్యాలను చనిపేశారో తారు విద్య చేశారో చెరపడానికి ప్రయత్నం చేశారనే దాంతో దీని ఆ కేసు ఇది ఎక్కడ మారుతుంది? అది హత్య కాదనడానికి ఈ సాక్ష్యం బ్లడ్ తుడిచినంత మాత్రం అది హత్య కాదనడానికి ఇది లేదు, అవకాశం లేదు. ఎందుకంటే గొడ్డలు ఎటు కనపడుతున్నాయి, మిగిలినవి కనపడుతున్నాయి, ఒక 10 నిమిషాలు అటో ఇటో కావచ్చేమో, అసలు దానికి అవకాశం లేదు. గుండెపోటు అనడానికి దీనికి సంబంధం లేదు, బాడీ ఈజ్ దేర్, గొడ్డలు పోటు ఉంది, గొడ్డలు వేటు ఉంది దానికి. అది బలవంతంగా ఎవరో చంపారు హత్య చేశారడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఈయనే మెయిన్గా తీసుకుని ఇదే హత్యకు కారణం అన్నట్టు, అంటే గుండెపోటు అనగానే చనిపోయినట్టు ఇంకొకటి ఏదో చేసినట్టు దాన్ని ప్రధాన కారణంగా చూపడం అనేది దురుద్దేశం అక్కడే కనపడుతుంది. మూడవ పాయింట్ జడ్జి గారు మెన్షన్ చేసిన దాంట్లో క్లియర్గా కనపడేది, అల్లుడు ఏదైతే సాక్ష్యానికి సంబంధిస్తే తను కూడా దాంట్లో పాత్రధారి. అసలైన కీ సాక్ష్యం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడికి మెసేజ్ పోయింది, లెటర్ ఒకటి రాసి పెట్టాడు, దట్ క్లియర్లీ ఇండికేట్స్ అది మర్డర్ అని చెప్పి దాన్ని దాచిపెట్టు పక్కన పెట్టు అని చెప్పడం. సో అది ఇంకొక ఇండికేషన్, మెయిన్ ఇండికేషన్ అటువైపు ఉంది. ఆస్తి పత్రాలు, అవి ఆస్తి పత్రాలా వీరునామా తేరాలి, వాటి గురించి సిబిఐ అసలు చూడట్లా, ఏది మర్డర్ చేసినా వాళ్ళు తీసుకుపోయిన వాటి గురించి యాంగిల్ ఉంది. అది సెకండ్ ఫ్యామిలీ షమీ మేనమా క్లియర్గా చెప్పింది,